డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం వాళ్ళ అందం కాపాడుకోవడానికి మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? నాచురోపతి ఫాలోవర్ ప్రతింట్లో నిమ్మకాయ కంపల్సరీ ఉంటుంది. అవును, పెదాలు కొంచెం కొంతమందికి ఎరుపుగా ఉండాల్సింది పోయి కొంచెం నలుపు వర్ణంగా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ డెడ్ సెల్ లేయర్ ఈ పెదాలపైన అట్లాగే ఉండి కొంచెం పొట్టు లేచినట్టు పగిలిపోతూ హార్డ్గా అయిపోతుంది. అలాంటి ఈ పై లేయర్ని చక్కగా రిమూవ్ చేసి ఆ డార్క్నెస్ని పోగొట్టి మంచి కలర్ఫుల్గా లిప్స్ ఉండేటట్టు చేసుకోవాలంటే నిమ్మరసాన్ని రాత్రిపూట పడుకునేటప్పుడు తీసుకుని కొంచెం పెదాల మీద అట్లా నోరు మూసేసి పెదాల మీద అట్లా అప్లై చేయాలి. అట్లా 2-3 నిమిషాలు 4 నిమిషాలు దాన్ని రుద్దామంటే ఆ డెడ్ సెల్ లేయర్ రిమూవ్ అవుతుంది, ఆ డార్క్నెస్ లేయర్ అంతా పోయేసరికి ఫ్రెష్ స్కిన్ హెల్దీగా ఉంటుంది అన్నమాట. రోజు ఇట్లా అప్లై చేయటం మంచిది. గుర్తుపెట్టుకోవాలి, ఇక నోట్లో దంతాలకు మాత్రం ఈ నిమ్మరసం డైరెక్ట్గా తగలకూడదు, ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది. అందుకని పళ్ళు పొలవటం, పళ్ళు జివ్వమంటాం, నిమ్మరసం తగిలితే చాలా ఎనామిల్ ఇబ్బంది పడుతుంది అన్నమాట. అంచేత దంతానికి డైరెక్ట్గా నిమ్మరసం తగలకుండా పెదాలకు మాత్రం మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుని వాళ్ళు పడుకునేటప్పుడు కడిగేసుకు పడుకోవడం మంచిది. దీనివల్ల ఇబ్బంది ఉండదు. అందుకని మీరు ఆశించిన విధంగా మీ పెదాల కలర్ ఇట్లా మంచిగా ఉండటం కోసం నిమ్మరసాన్ని ఈ రకంగా ఉపయోగించుకోండి, స్పెషల్ బెనిఫిట్ మీరు పొందవచ్చు. విన్నారు కదండి, మన పెదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ సులువైన చిట్కాని తప్పనిసరిగా మనందరూ ప్రయత్నించాల్సిందే.